సో ఫైనల్ ఇక్కడ టైం వచ్చేసింది రాయల్ రంబుల్ 2021 ప్రొడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆర్డ్స్ వీడియోకి. సో ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం మన ఈసారి రాయల్ రంబుల్ మెన్స్ అండ్ ఉమెన్లో ఎవరు గెలుస్తారు అండ్ హెడ్లైన్ చేస్తారు రెసల్మీనియాని, అండ్ ఆల్సో ఇప్పుడు ఎవరైతే ఛాంపియన్స్ వాళ్ళ టైటిల్ని డిఫెండ్ చేస్తున్నారో సో వాళ్ళు సక్సెస్ఫుల్లీ రిటైన్ చేస్తారా లేదంటే మనకి కొత్త ఛాంపియన్స్ చూడడానికి దొరుకుతారా దానిపైన కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మ్యాచ్ నుంచి, అండ్ అదే ఉమెన్స్ డివిజన్ నుంచి. సో ఇక్కడ చార్లెట్ ఫ్లేర్ నాస్కా ఇప్పుడు కరెంట్ ఉమెన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయితే వాళ్ళ టైటిల్ని డిఫెండ్ చేస్తారు అగెనెస్ట్ నయా జాక్సన్ షానా బ్యాజ్లర్. అండ్ ఈ మ్యాచ్ ప్రొడక్షన్ అండ్ బెట్టింగ్ ఆర్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి టైటిల్ చేంజ్ చూడడానికి దొరుకుతుంది. సో చూడండి, ఎప్పుడైతే మనకి చార్లెట్ ఫ్లేర్ రిటర్న్ వచ్చిందో అప్పుడు వాళ్ళు కొత్తగా ఆస్కాతో టీమప్ చేసి ఇక్కడ కొత్త ఛాంపియన్స్ చూడడానికి దొరికారు ఉమెన్ ట్యాగ్ టీమ్ అని అనుకున్నాం. అండ్ దెన్ మళ్ళీ అనుకున్నాం మనం మండే నైట్ వాళ్ళు మీరు ఏం చేసేస్తారో మొత్తం ఉమెన్స్ డివిజన్ అంతా చేంజ్ అయిపోతుంది అని అనుకున్నాం. బట్ లిటరల్లీ ఇక్కడ ఏం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నయా జాక్సన్ షానా బేజ్ల వాళ్ళ టైటిల్ రేనే ఇంకా మంచిగా ఉండే మనకి ఇంతనన్నా అర్థమవుతుంది అరే ఒక ఉమెన్స్ డివిజన్ నుంచి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ ఉన్నాయని. బట్ గైస్ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక్కడ చార్లెట్ ఫ్లేర్ అదేదో సింగిల్ టైటిల్ లాగా ఆమె పట్టుకొని తిరుగుతుంది ఇక్కడ షానా బేజ్ల అండ్ ఈ లేసీ వన్స్ అండ్ రిక్ ఫ్లేర్ వాళ్ళ స్టోరీ లైన్లో. అండ్ అక్కడ ఆస్కా మాత్రం అక్కడ అలెక్సా బ్లిస్తోని తన రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ని డిఫెండ్ చేస్తుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరి చేతిలో ఈ ఛాంపియన్షిప్ టైటిల్స్ వంటి ఎలాంటి సెన్స్ లేదు. సో మనకి ఇంకా ఏంటంటే ఇక్కడ చార్లెట్ ఫ్లేర్ని ఫేస్ టర్న్లో చూడాలని ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరికి లేరు. మనం ఏమో అనుకున్నాం కానీ ఇక్కడ మాత్రం బోరింగ్ అనిపిస్తుంది చార్లెట్ ఫ్లేర్ తన ఫేస్ టర్న్తో. అండ్ ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి, మనకి ఈ మ్యాచ్లో ఒకవేళ చార్లెట్ ఫ్లేర్ సడన్లీ హీల్ టర్న్ తీసుకుంది అనుకోండి, దెన్ అక్కడ ఆస్కా పైన బిట్రే చేస్తుంది అండ్ మెల్లగా ఇక్కడ ఛాంపియన్షిప్ టైటిల్ పిక్చర్లో కనిపించే ఛాన్స్ ఉంది చార్లెట్ ఫ్లేర్. అండ్ యూనో ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచెస్ కూడా అవుతాయి కాబట్టి అక్కడ మనకి మల్టిపుల్ ఆపోనెంట్స్ కావాలి ఆస్కాకి. సో లెట్స్ ఇక్కడ మనకి చార్లెట్ ఫ్లేర్ కానీ హీల్ టర్న్ తీసుకొని మళ్ళీ ఛాంపియన్షిప్ టైటిల్ పిక్చర్లోకి వస్తే బాగానే ఉంటుంది. అండ్ ఎనీవేస్ వాళ్ళ దగ్గర ఉండి ఇక్కడ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ టైటిల్స్ వీళ్ళ దగ్గర ఉండి పెద్ద సెన్స్ చేయదు కాబట్టి సో ఆబ్వియస్లీ ఇది ఒక మంచి టైం ఉంటుంది, మంచి ఆపర్చునిటీ ఉంది కొత్త ఛాంపియన్స్ క్రౌన్ చేయడానికి. అండ్ నేను చెప్పాను నయా జాక్సన్ అండ్ షానా బేజ్లర్ ఛాంపియన్స్ అయితే మళ్ళీ మొత్తం ఉమెన్స్ డివిజన్ మారిపోతుందని చెప్పాను. బట్ అట్లీస్ట్ ఇక్కడ చార్లెట్ అండ్ ఆస్కా వాళ్ళ టైటిల్ దేనితో కంపేర్ చేసుకుంటే కొంచెం బాగానే ఉంటుంది ఉమెన్స్ డివిజన్లో. సో ఇక్కడనే బెట్టింగ్ ఓర్స్ అండ్ నా ప్రొడక్షన్ కూడా ఇక్కడ నయా జాక్సన్ షానా బేజ్లర్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో ప్రాబబ్లీ మనకి రాయల్ రంబుల్ 2021లో కొత్త ఉమెన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్ గురించి, అండ్ అదే సాషా బ్యాంక్స్ వర్సెస్ ద అన్టచబుల్ కార్మెలా. సో ఈ రైవల్ అయితే మనం లాస్ట్ 2 మంత్స్ నుంచి చూస్తున్నాం. అండ్ ఆల్సో మనకి ఇంతకు ముందు కూడా వీళ్ళ మధ్యలో మ్యాచ్ అయింది ఏదైతే టీఎల్సీలో జరిగిందో. అండ్ మెల్లగా ఇప్పుడు ఈ రైవల్రీని ఇలానే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇంతకు ముందు కూడా మనం పాస్ట్లో చూసాం ఇక్కడ ఎవరైతే కార్మెలా మేనేజర్ ఆర్ పార్టర్ ఎవరైతే రీజనల్డ్ ఉన్నారో సో అతనితో ఇంటర్జెండా మ్యాచ్ కూడా అయింది. బట్ గైస్ ఎప్పుడైతే టీఎల్సీలో ఇక్కడ సాషా బ్యాంక్స్ ఓడించిందో కార్మెలాని, దెన్ అప్పుడే ఆమె పెద్ద హైప్తో వచ్చింది పెద్ద పుష్ ఇస్తారనుకొని. బట్ అలాంటి థింగ్స్ ఏం జరగలేదు, దెన్ కొంచెం బోరింగ్ అయింది. అండ్ డబ్ల్యూడబ్ల్యూ మధ్యలో రీజనల్ని కూడా తెచ్చింది ఈ బోరింగ్ స్టోరీ లైన్ని కొంచెం ఇంట్రెస్ట్ చెప్పడానికి. బట్ అక్కడ డబ్ల్యూడబ్ల్యూ ఫెయిల్ అయింది. అండ్ ఎలా అయినా సరే గైస్ ఇప్పుడు ఈసారి మనకి ఇంకొకసారి సాషా బ్యాంక్స్ కానీ గెలిచింది అనుకోండి, దెన్ ఇక్కడ మనకి వీళ్ళిద్దరు రైవల్రీ ఎండ్ అయిపోతుంది. అండ్ మనకి రాయల్ రంబుల్ ఎవరైతే ఉమెన్ గెలుస్తుందో ఈ 30 ఉమెన్ ఎలిమినేషన్ మ్యాచ్లో, దెన్ ఆమెతో ఇక్కడ రోడ్ టు రెసల్మేనియా రైవల్రీ అయితే కంటిన్యూ అవుతుంది సాషా బ్యాంక్స్ కాబట్టి. ఐ థింక్ ఇది పర్ఫెక్ట్ వే అవుతుంది కార్మెలా రైవల్రీని ఎండ్ చేయడానికి. సో ఈ మ్యాచ్లో రీజనల్డ్ కానీ ఏదైనా ఒక ప్లాన్ చేయాలి, రీజనల్డ్ ఇక్కడ ఇంటర్ఫియర్ చేయకుండా ఈ మ్యాచ్ క్లీన్గా సాషా బ్యాంక్స్ గెలిచింది అనుకోండి, దెన్ మళ్ళీ ఇక కార్మెలాకి ఎలాంటి ఆపర్చునిటీ ఉండదు ఇంకొక టైటిల్ షాట్ గెలవడానికి. కాబట్టి ఐ థింక్ ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ కార్మెలా అండ్ సాషా బ్యాంక్స్ వాళ్ళ రైవల్రీ ఎండ్ చేయడానికి. అండ్ ఆల్సో ఇక్కడ కొత్త రైవల్రీని స్టార్ట్ చేయడానికి రాయల్ రంబుల్ రోడ్ టు రెసల్మీనియాకి. సో నా ప్రొడక్షన్ అండ్ బెట్టింగ్ ఓర్స్ ప్రకారంగా ఈ మ్యాచ్లో అయితే సాషా బ్యాంక్స్ తన టైటిల్ని రిటైన్ చేస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం గోల్బర్గ్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్. సో ఈ మ్యాచ్ అయితే ఇప్పుడు సడన్గా హైప్ వచ్చేసింది ఈ మ్యాచ్కి. మనం రీసెంట్గా చూసాం డ్రూ మ్యాకింటైర్ గోల్బర్గ్ గురించి మాట్లాడారు, అండ్ గోల్బర్గ్ డ్రూ మ్యాకింటైర్ గురించి. అండ్ లాస్ట్ వీక్ అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ కూడా జరిగింది కాబట్టి ఇక్కడ మాత్రం ఈ మ్యాచ్ చాలానే ఇంట్రెస్టింగ్ జరిగింది. అండ్ ఆల్సో గైస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే నేను ఇక్కడ ఇప్పుడు కరెంట్లీ నన్ను ఒక్కసారి చెప్తే నేను ఇక్కడ చెప్పలేను డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారు గోల్బర్గ్ గెలుస్తారని, ఎందుకంటే వీళ్ళ మధ్యలో ఇప్పుడు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఒక పక్క చూడండి ఇప్పటికి ఎప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూ హెవీ వెయిట్ ఛాంపియన్ నుంచి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్ అయిందో అప్పటి నుంచి మాత్రం ఒక్కసారి కూడా గోల్బర్గ్ గెలవలేదు డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్ని. అండ్ ఇక్కడ డ్రూ మ్యాకింటైర్కి మాత్రం ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది రెసల్మీనియాకి.
లాస్ట్ రెసల్ మీడియాలో అయితే ఇక్కడ బీచ్ అయితే డిఫీట్ చేసి కొత్త డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయ్యారు. బట్ అక్కడ ఒక మెయిన్ థింగ్ మిస్ అయింది అండ్ అదే ఫ్యాన్స్. సో డబ్ల్యూడబ్ల్యూ అనుకుంది ఫ్యాన్స్ మధ్యలో డ్రూ మ్యాక్ఇంటైర్ని కొత్త ఛాంపియన్ క్రౌన్ చేద్దామని. బట్ అలా అక్కడ జరగలేదు కాబట్టి ఇక్కడ ఆడియన్స్ రియాక్షన్ కావాలి. అండ్ మ్యాచ్ గెలిచి ఇక్కడ థండర్డోమ్ ముందు అందరు ఫ్యాన్స్ ముందు ఛాంపియన్షిప్ టైటిల్ని రేజ్ చేసే కన్నా రెసల్ మీడియా 26,000 ఆడియన్స్ ముందు ఛాంపియన్షిప్ టైటిల్ని రేజ్ చేస్తేనే అప్పుడు రియల్గా ఈ మ్యాచ్ గెలిచినట్టు డ్రూ మ్యాక్ఇంటైర్గా ఫీల్ వస్తుంది. సో ఈ ఫీల్ అయితే లాస్ట్ టైం మిస్ అయింది. సో అందుకనే ఇక డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది నెక్స్ట్ రెసల్ మీడియా వరకు కూడా డ్రూ మ్యాక్ఇంటైర్ షోల్డర్ పైన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్ ఉండాలని. అండ్ ఇంకొకటి మన హాల్ ఆఫ్ ఫేమర్ బిల్ గోల్డ్బర్గ్ అయితే ఇప్పటికి డబ్ల్యూడబ్ల్యూలో ఒక ఛాంపియన్షిప్ టైటిల్ని గెలవలేదంటే అది ఇదే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్. ఇంతకుముందు డబ్ల్యూసీడబ్ల్యూ ఛాంపియన్గా అయ్యారు అండ్ డబ్ల్యూసీడబ్ల్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయ్యారు. బట్ ఒక్కసారి కూడా ఈ టైటిల్ని మాత్రం గెలవలేదు. సో కమ్మని ఇప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గోల్బర్గ్కి. అండ్ యూనో ఎప్పుడైతే గోల్బర్గ్ రిటర్న్ చేస్తారో పక్కా ఛాంపియన్ అవుతారు. ఇక చూసాం ఫీని డిఫీట్ చేశారు అండ్ బ్రాక్ లెస్నర్ని డిఫీట్ చేశారు అండ్ అలానే కెవిన్ ఓవెన్స్ని. ఇలా వచ్చినప్పుడు అయితే పక్కా ఛాంపియన్ అవుతున్నారు. సో ఈసారి కూడా అలానే చేసే ఛాన్స్ ఉంది. అండ్ గోల్బర్గ్ ఇక్కడ మనకి కొత్త డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయితే కనిపించే ఛాన్స్ ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే నేనైతే ఒక నేమ్ని చూస్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మాత్రం ప్రెడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆర్డ్స్ మాత్రం సపోర్ట్ చేస్తున్నాయి డ్రూ మ్యాక్ఇంటైర్ తన టైటిల్ని రిటైన్ చేస్తారని. ఇక్కడ డ్రూ మ్యాక్ఇంటైర్ తన టైటిల్ని రిటైన్ చేస్తూ కనిపిస్తారు. బట్ గైస్ ఒక థింగ్ మైండ్లో పెట్టుకోండి, డ్రూ మ్యాక్ఇంటైర్కి రెసల్మీనియా మూమెంట్ అయితే కావాలి. బట్ కంపల్సరీ రూల్ కాదు. ఇప్పుడు డ్రూ మ్యాక్ఇంటైర్ ఇలానే ఉండి రెసల్మీనియా వరకు టైటిల్ ఉండాలని ఇప్పుడు ఓడిపోయి మళ్ళీ అప్పుడు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇది ఒక పెద్ద ట్విస్ట్ కూడా కావచ్చు మనకి రాయల్ రంబుల్లో. ఇమాజిన్ చేసుకోండి ఒకవేళ గోల్బర్గ్ కానీ లేదంటే డ్రూ మ్యాక్ఇంటైర్ కానీ ఎవరో ఒకరు లూజర్ అవుతారు ఈ మ్యాచ్లో అండ్ వాళ్ళు మనకి సడన్లీ రాయల్ రంబుల్లో 30 నెంబర్లో ఎంటర్ అయ్యి విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో దీని గురించి నేను ఇంకా ముందు మాట్లాడతాను. ఇప్పుడైతే గైస్ నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇదే షోలో లాస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అండ్ ఇదే యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం ట్రావెల్ చీఫ్ రోమన్ రేంజ్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ ఇన్ ఏ లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ స్టిప్యులేషన్ మ్యాచ్. సో సేమ్ ఇది కూడా మనకి టీఎల్సీ లాగానే కళ్ళు మూసుకొని చెప్పవచ్చు ఈ మ్యాచ్లో రోమన్ రేంజ్ గెలుస్తారని. బట్ గైస్ ఈ మ్యాచ్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు రోమన్ రేంజ్ డామినెన్స్ మాత్రం ఉండదు. సో మనకి మ్యాచ్లో అయితే ఇప్పుడు రోమన్స్ వస్తున్నాయి. ఇక్కడ కెవిన్ ఓవెన్స్ మాత్రం ఈ మ్యాచ్లో ఓడిపోతారు. అండ్ మీరు మీద బెట్టింగ్ ఆర్డర్స్ కూడా చూడొచ్చు, చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ రోమన్ రేంజ్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మ్యాచ్లో గెలవడానికి. అండ్ మీకు తెలిసిందే ఇక్కడ రోమన్ రేంజ్ ఇంతకుముందు అయితే అటాక్ అయ్యారు స్మాక్డౌన్లో కెవిన్ ఓవెన్స్తోని. అండ్ అదే ఇక్కడ మనకి కంటిన్యూ అయితే కనిపించే ఛాన్స్ ఉంది. మ్యాచ్లో అయితే కెవిన్ ఓవెన్స్ ఓడిపోతారు. బట్ ఇక్కడ కెవిన్ ఓవెన్స్ డామినెంట్ కనిపించే ఛాన్స్ ఉంది రోమన్ రేంజ్ పైన. అండ్ యూనో మ్యాచ్ ఎండింగ్ ఎలా జరగవచ్చు, ఇక్కడ లో బ్లోతో జరగవచ్చు లేదంటే మనకి ఇన్ని రోజుల నుంచి ఎందుకే మనం వెయిట్ చేపిస్తున్నట్టుంది జే ఊసోని. సో సడన్గా అవుట్ ఆఫ్ నో వేర్ ఇక్కడ జే ఊసో వచ్చి ఇంటర్ఫియర్ చేసే ఛాన్స్ ఉంది మ్యాచ్లో కూడా. సో లెట్స్ ఈ మ్యాచ్లో ఏమన్నా జరగవచ్చు. బట్ ఇక్కడ ప్రొడిక్షన్ అండ్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో రోమన్ రేంజ్ తన యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేస్తూ కనిపిస్తారు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రాయల్ రంబుల్ 30 ఉమెన్ అండ్ ఫీమేల్ ఎలిమినేషన్ మ్యాచ్ గురించి. సో రూల్ సింపుల్, ఇద్దరు డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్తో ఇక్కడ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మ్యాచ్కి ఎవ్రీ 2 మినిట్స్కి ఇక్కడ కొత్త రెస్లర్ వస్తూ కనిపిస్తారు. సో ఇలా మనకి మిగతా 28 మెంబర్స్ వస్తూ ఉంటారు 2 మినిట్స్కి. అండ్ ఆల్సో ఈ మ్యాచ్లో ఎలిమినేట్ కావాలంటే ఒక రెస్లర్స్ని ఆ 3 రోప్స్ ఏదైతే ఉంటాయో దాని మీద నుంచి రింగ్ బయటికి పడాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకొని బయటికి పడినప్పుడు ఆ రెస్లర్ 2 లెగ్స్ ల్యాండ్కి టచ్ కావాలి. అండ్ లాస్ట్లో అందరినీ ఎలిమినేట్ చేసి ఎవరైతే ఒక రెస్లర్ మిగులుతారో అతను మెయిన్ ఈవెంట్ చేస్తారు రెసల్ మీనియాని. సో ఇక్కడ మ్యాచ్ విన్నర్కి అయితే ఒక టైటిల్ షాట్ దొరుకుతుంది. అది వెదర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయినా యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ పైన అయినా అది మాత్రం ఆ విన్నరే సెలెక్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఉమెన్స్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ కూడా టైటిల్ షాట్ దొరుకుతుంది. సో వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ రా ఉమెన్ ఛాంపియన్ని ఫేస్ చేస్తారా లేదంటే స్మాక్డౌన్ ఉమెన్ ఛాంపియన్ని ఫేస్ చేస్తారా అన్నది. సో ఇవైతే రూల్స్. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ప్రెడిక్షన్ని స్టార్ట్ చేద్దాం 30 ఉమెన్ ఎలిమినేషన్ మ్యాచ్ పైన. సో ఈ మ్యాచ్ పైన అయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొంతమంది మెయిన్ రెసర్స్ అయితే ఇక్కడ మిస్సింగ్ అయితే కనిపించే ఛాన్స్ ఉంది. ఎలా అయితే మనకి ఆస్కా ఉంది, సాషా బ్యాంక్స్ ఉంది, బెకీ లెంచ్ అండ్ రాండా రోజీస్. సో ఇలాంటి రెసర్స్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ కాలేదు ఇంకా రాయల్ రంబల్కి. సో కొంతమంది మెయిన్ రెసర్స్ అయితే లేరు. బట్ ఇంకా మనకి చాలా సర్ప్రైజెస్ దొరికే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్లో. ఎలా అయితే మనకి కెలీ కెలీ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది, లీటా, ట్రిస్ స్టాటర్స్ అండ్ ఇలాంటి చాలా బిగ్ నేమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో పెద్ద సర్ప్రైజెస్. అండ్ అదే మనకి రిటర్న్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది రాండా రోజీ, బెకీ లెంచ్ అండ్ ఇలాంటి చాలా నేమ్స్ ఉన్నాయి ఇంకా. సో వీళ్ళు మనకి రిటర్న్ చేసే ఛాన్స్ కూడా ఉంది రాయల్ రంబల్కి. యూనో రాండా రోజీ ఇంకా స్టిల్ డబ్ల్యూడబ్ల్యూ కాంట్రాక్ట్లో ఉంది రెసల్మీనియా వరకు. అండ్ బెకీ లెంచ్ అయితే ఇప్పుడే కొత్త డాటర్ పుట్టింది, బట్ అయినా ఆమె ఫిట్నెస్ చేయడం ఇంకా ఆపలేదు కాబట్టి. సో మనం బెకీ లెంచ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాయల్ రంబుల్లో. సో ఏమైనా జరగవచ్చు. అండ్
అండ్ ఇక్కడ మనకి కొత్త డిబ్యూట్ కూడా ఒకటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి డామినేటింగ్ రెస్లర్ అండ్ ఆమెనే రియా రిప్లీ. సో రియా రిప్లీ అయితే ఇక్కడ మనకి మెయిన్ రోజు పైన డిబ్యూట్ చేస్తూ కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ నేను మీకు మొన్న రాండో రోజుది న్యూస్ చెప్పినప్పుడు మీకు ఒక బెట్టింగ్ అవుట్ చూపెట్టాను కదా, అక్కడ చాలా బెట్టింగ్ అవుట్స్ ఉన్నాయి ఇక్కడ రియా రిప్లీ పైన, ఈమె గెలిచే ఛాన్స్ ఉంది రాయల్ రంబుల్ అని. సో ఇప్పుడు మనం మెయిన్ ప్రెడిక్షన్ అండ్ బెట్టింగ్ అవుట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రాయల్ రంబుల్ 2021లో మనకి విన్నర్ ఎవరు అవుతారు అండ్ ఎవరు రెస్లర్ మీ అని మెయిన్ ఈవెంట్ చేస్తారంటే, అండ్ అది ఒకటి కొత్త నేమ్ అండ్ అదే ఈఎస్టీ ఆఫ్ స్మాక్ డౌన్ బియాంక బ్లేర్. సో గైస్ ఇక్కడ బెట్టింగ్ అవుట్స్ కూడా బియాంక బ్లేర్కే సపోర్ట్ చేస్తున్నాయి అండ్ నేనైతే నీకు మంచి రీజన్ చెప్పాను ఎందుకు ఈ మ్యాచ్లో బియాంక బ్లేర్ గెలవాలని. ఎనెక్స్ట్ నుంచి వచ్చిన కొత్త టాలెంట్ అయితే ఇప్పుడు బాగానే ప్లే చేస్తుంది తన రోల్ స్మాక్ డౌన్ పైన, యూనో చాలా పవర్ఫుల్ కూడా, మనం ఓటేసిన్ లిఫ్ట్ చేయడంతోనే చూసాం. సో ఇక్కడ బియాంక బ్లేర్ లెవెల్ ఇంకొక రేంజ్కి పోవాలంటే ఆమెకు ఒక మంచి టైటిల్ షాట్ కావాలి, పెద్ద పుష్ కావాలి. అండ్ ఇప్పుడు రాయల్ రంబుల్ కన్నా మంచి ప్లేయర్స్ ఏం లేదు సాషా బ్యాంక్స్ని ఛాలెంజ్ చేయడానికి. అండ్ యూనో ఇద్దరు ఇప్పుడు ఫేస్ రెస్లర్స్. సో ఇప్పుడు బియాంక బ్లేర్ వెళ్ళి సాషా బ్యాంక్స్ని కానీ ఛాలెంజ్ చేసింది అనుకోండి, దెన్ అక్కడ ఎలాంటి సెన్స్ చేయరు వీళ్ళ మ్యాచ్ జరగడానికి. అండ్ అదే ఒకవేళ రాయల్ రంబుల్ కానీ గెలిచింది అనుకోండి, దెన్ పర్ఫెక్ట్ సెన్స్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగడానికి. అండ్ దీంట్లో మనకి సాషా బ్యాంక్స్ ఆర్ బియాంక బ్లేర్ ఇద్దరులో ఎవరైనా ఒకరు హీల్ టర్న్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఏమైనా సరే వీళ్ళిద్దరు మాత్రం రెస్లర్ మీనాకి ఒక మంచి మ్యాచ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో బియాంక బ్లేడే కాదు ఇక్కడ అలెక్సా బ్లిస్ కూడా నేమ్ వస్తుంది అండ్ ఆల్సో రియా రిప్లీ. సో వీళ్ళిద్దరు నేమ్స్ అయితే వస్తున్నాయి, వీళ్ళు కూడా గెలిచే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ మాత్రం బియాంక బ్లేర్కే ఉన్నాయి ఈ 30 ఉమెన్ ఎలిమినేషన్ మ్యాచ్ని గెలవడానికి. అండ్ ఆల్సో యూనో ఇక్కడ మనకి 30 నెంబర్లో ఎవరు వస్తారో వాళ్ళ గురించి కూడా నేమ్స్ రివీల్ అయిపోయాయి. అండ్ మనం చూసాం డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ ఏదైతే మనకి ఒక షో జరిగింది, సో అక్కడైతే 30 నెంబర్ స్పాట్కి ఒక మ్యాచ్ జరిగింది టమీనా అండ్ నటాలియా మధ్యలో. అండ్ మ్యాచ్లో నటాలియా గెలిచింది కాబట్టి సో ఇక్కడ మనకి ఉమెన్స్ రాయల్ రంబుల్ 30 ఎంట్రెన్స్లో మాత్రం నటాలియా వస్తూ మనకి కనిపిస్తుంది. అండ్ యూనో 30 నెంబర్లో ఎంట్రీ అవ్వడం అంటే అది ఒక పెద్ద అడ్వాంటేజ్ మ్యాచ్ గెలవడానికి. బట్ లెట్స్ సీ ఎండ్ ఆఫ్ ద డే అయితే ఇక్కడ బియాంక బ్లేర్ ఈ మ్యాచ్ని గెలుస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఒక అన్ప్రెడిక్టబుల్ మ్యాచ్ రాయల్ రంబుల్ 2021 మెన్స్ 30 ఎలిమినేషన్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ గురించి ఏం చెప్పాలి, చాలా పెద్ద రెస్లర్ నేమ్స్ ఉన్నాయి ఇక్కడ, బ్రాన్ స్టోమెన్, ర్యాండీ ఓటన్, డానియల్ బ్రెయిన్, ఏజే స్టైల్స్, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. అండ్ మనకి సర్ప్రైజ్ రిటర్న్స్ కూడా చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సెత్ రాలిన్స్ ఒక ఫేస్ గిమిక్తో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ద బీస్ట్ ఇన్ కార్నెట్ బ్రాక్ లెస్నర్, ద ఫీల్డ్ అండ్ ఇలాంటి ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి వీళ్ళు రిటర్న్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ సీనా నేమ్ కూడా వస్తుంది బట్ కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. మనకి సీనా మాత్రం రెసల్ మీనాకి పక్కా చూడడానికి దొరుకుతారు, బట్ రాయల్ రంబుల్లో మాత్రం ఒక 80% ఛాన్సెస్ తక్కువనే ఉన్నాయి ఈ మ్యాచ్లో రావడానికి. బట్ ఎండ్ ఆఫ్ ద డే లెట్స్ సీ మనకి ఇక్కడ చాలా సర్ప్రైజెస్ చూడడానికి దొరుకుతాయి. అండ్ యూనో మనకి కొత్త నేమ్ కూడా వస్తుంది డిబ్యూట్ చేయడానికి. ఎలా అయితే 2016లో ఏజే స్టైల్స్ మనకి డిబ్యూట్ చేశారో రాయల్ రంబుల్లో, సేమ్ అలానే ఇక్కడ ఎన్జేపీడబ్ల్యూ నుంచి జే వైట్ మనకి డిబ్యూట్ చేస్తూ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీని గురించి మనకి ఓన్ డబ్ల్యూడబ్ల్యూ టీజ్ చేసింది, నేను దానిపైన వీడియో కూడా చేశాను, మీరు ఇప్పటికీ చూడకపోతే మీ ఐ బటన్లో లింక్ వస్తుంది, వెళ్ళండి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ మనకి చాలా నేమ్స్ ఉన్నాయి. ఎలాంటి ఇప్పుడు విన్నర్ గురించి మాట్లాడితేనే ఇక్కడ కీత్ లీ, ఏజే స్టైల్స్, డానియల్ బ్రెయిన్ అండ్ ఇలాంటి కొన్ని నేమ్స్ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక నేమ్ని చూస్ చేయాలి కాబట్టి ఇక్కడ బెట్టింగ్ ఓట్స్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో డానియల్ బ్రెయిన్ గెలవాలి. సో యూనో డానియల్ బ్రెయిన్ ఇప్పటికీ ఫెయిల్ అయిపోయారు 2014 అండ్ 2015 అనుకుంటా, ఇక్కడ రాయల్ రంబుల్ మ్యాచ్లో వచ్చారు బట్ కొన్ని రీజన్స్ అండ్ కొన్ని ఇష్యూస్ వల్ల ఆ మ్యాచ్లో గెలవలేకపోయారు. అండ్ ఇక్కడ అప్పుడు ఆ మ్యాచ్లో డానియల్ బ్రెయిన్ గెలవనందుకు కొన్ని పెద్ద కాంట్రవర్సీస్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి చూడండి రాయల్ రంబుల్లో ఎంటర్ అవుతున్నా అని చెప్పారు. అండ్ ఇంతకుముందు అయితే చెప్పారు రాయల్ రంబుల్ ఫస్ట్ ప్లేస్లో ఎంటర్ అవుతారని, బట్ మళ్ళీ మనకి డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ సైడ్లో ఏమని తెలిసింది, ఇక్కడ మనకి ఇంకా ర్యాండమ్ నెంబర్స్లో వచ్చే ఛాన్స్ ఉంది డానియల్ బ్రెయిన్. అండ్ మనకి ఫస్ట్ షోని స్టార్ట్ చేస్తారు ఎడ్జ్ అండ్ ర్యాండీ ఆటన్తోని. సో వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఒక కూల్ బ్లేడెడ్ రైవల్రీ అయితే అండ్ వీళ్ళిద్దరు స్టార్ట్ చేస్తారు రాయల్ రంబుల్ని. సో ఇక్కడ స్టార్టింగ్ నుండి ఒక మంచి హైప్ క్రియేట్ అయింది రాయల్ రంబుల్ 2021కి. అండ్ లెట్స్ సీ ఎండ్లో మాత్రం డబ్ల్యూడబ్ల్యూ ఒక సర్ప్రైజ్ ఇస్తుందంట ఒక కాంట్రవర్షియల్ ఎండింగ్తోని. సో 30 నెంబర్ పైనే మొత్తం డిపెండ్ ఉంది మ్యాచ్ పైన. సో ఏదైనా మనకు ఒక పెద్ద సర్ప్రైజ్ చూడడానికి దొరుకుతుందంటే అది రాయల్ రంబుల్ 30 నెంబర్ ఎంట్రెన్స్తోని. సో కాంట్రవర్సీ గురించి మాట్లాడుతున్నంటే మేబీ మనకి సీఎం పంక్ రావచ్చు, లేదంటే నేను మీకు ఎలా అయితే ఈ వీడియో స్టార్టింగ్ అప్పుడు చెప్పాను ఇక్కడ డ్రూ మ్యాక్ఇంటైర్, గోల్బర్గ్ వీళ్ళిద్దరిలో ఎవరైతే ఓడిపోతారో అతను మనకి సర్ప్రైజింగ్లీ కనిపించే ఛాన్స్ ఉంది రాయల్ రంబుల్ 30 నెంబర్ ఎంట్రెన్స్లో. ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ అయితే గోల్బర్గ్వే ఉన్నాయి. సో చూడండి ఎప్పుడైతే ఈ హాల్ ఆఫ్ ఫేమర్ వేసి వచ్చి డ్రూ మ్యాక్ఇంటైర్ని ఛాలెంజ్ చేశారో అప్పుడే చాలా హేట్ దొరికింది గోల్బర్గ్కి. అండ్ ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ విషయం అని కూడా చెప్పొచ్చు. సో ఛాంపియన్షిప్ టైటిల్ పైన షార్ట్ దొరికితే ఇలా అయిందంటే ఇక్కడ మ్యాచ్లో ఓడిపోయి
మళ్ళీ రాయల్ రంబుల్ గెలిచి మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తే ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్కి చాలానే కోపం వస్తుంది. సో ఇదే కాంట్రవర్షియల్ థింగ్ అవ్వచ్చు మనకి రాయల్ రంబుల్ ఎండింగ్లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ డానియల్ బ్రెయిన్ ఆర్ ఏజే స్టైల్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారు అండ్ ఎక్కువ ఛాన్సెస్ అయితే డానియల్ బ్రెయిన్ ఉన్నాయి రాయల్ రంబుల్ 2021ని గెలవడానికి. సో ఇదైతే మన రాయల్ రంబుల్ 2021 ప్రొడక్షన్ అండ్ బెట్టింగ్ వర్డ్స్ వీడియో. సో మీ ప్రొడక్షన్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేసేయండి అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఆల్సో ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.